आंध्र प्रदेश ప్రజలకు ఒక స్పష్టత వచ్చే సందర్భం ఏంటి అంటే R5 జోన్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వ్యవస్థ ఒక రాజధాని ప్రాంతం ముందు ప్రజలందరికీ కూడా బెజవాడ గుంటూరు అటుపక్కన అవనిగడ్డ దాకా ఇటుపక్కన జగ్గయ్యపేట దాకా యువతల పక్కన చిలకలూరుపేట దాకా అని చెప్పబడినటువంటి రాజధాని ప్రాంతం చివరికి కుచించేసి అదంతా రాజధాని అభివృద్ధి ప్రాంతం అంటాం సిఆర్డీఏ అంటాం అసలైనటువంటి రాజధాని 29 గ్రామాలకే పరిమితమని తేల్చి చెప్పినటువంటి అంశం ఒక ఎత్తైతే ఆ 29 గ్రామాలలో పేదలు 5% మాత్రమే ఉండాలి కేవలం పెద్దలు మాత్రమే అక్కడ బ్రతకాలి కార్పొరేట్ శక్తులు పారిశ్రామిక వేత్తలు ప్రపంచ స్థాయి వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉండాల్సిందే తప్పించి అక్కడ పేదలు ఉండటానికి వీల్లేదు 5% మందికి మించి పేదలు ఉండటానికి వీల్లేదంటూ ఏకంగా ఒక చట్టమే చేయబడినటువంటి సందర్భం దాన్ని పక్కన పెట్టినటువంటి ఈ ప్రభుత్వం పేదలకు ఒక 50,000 మందికి అక్కడ ఇల్లు ఇవ్వడానికి రెడీ అయినటువంటి సందర్భం దాన్ని వ్యతిరేకిస్తూ పదే పదే పిటిషన్లు వేస్తున్నటువంటి అంశం ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి దేశం యావత్తు చూడాల్సినటువంటి అంశం నిజంగా ఒక రాజధాని ప్రాంతంలో ఎంత మంది పేదలు ఉండాలో అక్కడ ఉన్నటువంటి రైతులు నిర్ణయిస్తారా తాము భూములు ఇచ్చాం కాబట్టి అది ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగానే నడవాలా అదే సందర్భంలో వాళ్ళు చెప్పినట్టు పేదలు ఎంత మంది ఉండాలో వాళ్ళే డిసైడ్ చేయాలా పాలసీలు వాళ్ళే డిసైడ్ చేయాలి అసలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఎంత మందికి మించి పేదవాళ్ళు ఉండకూడదని ఒక ప్రదేశానికి ఒక రాజధానికి చట్టం ఉందా ఇదంతా తేలాల్సిన సందర్భం జగన్ సర్కార్కి ఇది పరీక్ష సరైన లాయర్లను పెట్టి సక్రమంగా వాదించకపోతే తూ అని వస్తారు రేపొద్దున జనం సరిగ్గా చేయగలిగితే గనక అవతలోళ్ళకి సంబంధించినటువంటి అంశం ఏంటనేది తేలుతుంది సరిగ్గా స్పందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ